విశాఖ రాజధాని కాదంటే ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ పాదయాత్ర నిర్వహించిన ఉద్యోగ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు జేటీ రామారావు విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా కొనసాగుతుందని తాము ఎదురు చూసామని కానీ నిన్న అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకోవడం తమకు తీవ్ర నిరాశ కలిగించిందని ఆయన అన్నారు. దశాబ్దాల కాలంగా విశాఖకు రాజధాని లేకపోవడం వల్ల తమకు అన్నింట అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. విశాఖ రాజధానిగా ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించాలి ప్రకటించాలి విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని ప్రకటించాలి ప్రకటించాలి ఎగ్జిక్యూటివ్ రాజధానిగా కొనసాగుతుందని చెప్పి మేము ఎదురు చూస్తా ఉన్నాం. నిన్న శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బిల్లు వెనక్కి తీసుకున్నట్టు ఈ పరిపాలన వికేంద్రీకరణ సిఆర్డిఆర్ బిల్లు రద్దు చేసుకోవడం అంటాం మాకు నిరాశ కలిగించింది. దశాబ్దాల కాలంగా రాజధాని లేకపోవడం కారణంగా మాకు అన్నింటి అన్యాయం జరుగుతూ ఉంది. ఉమ్మడి మద్రాసులో మాకు రాజధాని లేదు, అలాంటి మద్రాసు వెళ్ళొచ్చాం. తర్వాత కర్నూలులో మాకు రాజధాని లేదు, కర్నూలు వెళ్ళొచ్చాం. హైదరాబాద్ రాజధాని అన్నారు, హైదరాబాద్ వెళ్ళొచ్చాం. మళ్ళీ అమరావతి రాజధాని అన్నారు, అమరావతి వెళ్ళొచ్చాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు విశాఖ రాజధాని వచ్చిన తర్వాత మాకు సొంత ఇంటికి వచ్చినట్టుంది. మాకు ఇక్కడ స్థానికంగా లోకల్ గా అయ్యాం. గత 2.5 సంవత్సరాలుగా విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని కారణంగా సంవత్సరానికి 10,000 ఉద్యోగాలు మేము కోల్పోయాం. 13 జిల్లాల విద్యార్థులు 13 జిల్లాల నిరుద్యోగులు ఇక్కడికి వచ్చారు, విశాఖకు వచ్చారు. సుమారు 20,000 ఉద్యోగాలన్నీ కూడా 20% రిజర్వేషన్ బయట వాళ్ళకి ఇవ్వడం కారణంగా సొంత రాజధానిలో మేము బయట వాళ్ళకి హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకి కృష్ణా గుంటూరు వాళ్ళకి తిరుపతి వాళ్ళకి విశాఖలో ఉద్యోగాలు రావడం కారణంగా మేము నష్టపోయాం. మరి మాకు నష్టపరిహారం ఎవరిస్తారు? మేము ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాం. ఆ వేళ మీరేం చెప్పారు? జీఎన్ రావు కమిటీ అన్నారు, పోస్టల్ కమిటీ అన్నారు, హైపవర్ కమిటీ అన్నారు, శివరామకృష్ణ కమిషన్ చదివామన్నారు, శ్రీకృష్ణ కమిటీ కూడా మాకు తెలుసు అన్నారు. ఇవాళ మీరు మళ్ళీ మాకు మేము ఒక డెడ్ లైన్ విధిస్తా ఉన్నాం, కమిటీలతో కమిషన్లతో కాలయాపన చేయొద్దు, మా రాజధాని మాకు కావాలి, ఖచ్చితంగా మేము డెడ్ లైన్ విధిస్తా ఉన్నాం. 30 రోజుల్లోగా విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని పరిపాలనా రాజధాని ప్రకటించాలి, గవర్నర్ ఆమోదాన్ని పంపించాలి, కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి. ఇంక ఎంతకాలం మేము అరువు రాజధానిలో మేము బతకాలి? వాళ్ళ మద్రాసులో అరువుగా బతికాం, కర్నూలులో అరువుగా ఉన్నాం, హైదరాబాద్లో అరువుగా ఉన్నాం, అమరావతిలో అరువుగా ఉన్నాం. మాకు విశాఖ రాజధాని వచ్చింది కదా, మా నోటికాడ కూడా మీరు లాక్కోవద్దు. దయచేసి అమరావతి రైతులకు మేము దండం పెడతా ఉన్నాం, మా నోటికాడ మీరు మా కూడా లాక్కోవద్దు. మాది ఉత్తరాంధ్రది బదుదెరుగు పోరాటం, మీది రియల్ ఎస్టేట్ ఆరాటం. ఇవాళ బదుదెరుగు పోరాటం అటు రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ వెనకబడుతున్నాయి కాబట్టి మాకు న్యాయం చేయాలి. లేదంటే కాదంటే 30 రోజుల్లోగా మాకు న్యాయం జరగకపోతే మలిదశ పోరాటానికి మేమంతా సిద్ధంగా ఉంటాం. జేటీ రామారావు ఏపీ ప్రజా సంఘాలు చేయాల్సి అధ్యక్షుడు.